రాష్ట్ర ప్రభుత్వం భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. అనంతపురం నగరంలోని రామ్నగర్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 30% పెంచాలని, జీవో ఉంటే అనంతపురం జిల్లాలో మాత్రం 800% ఛార్జీలను పెంచాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ప్రజలపై భారం మోపడానికి ఇలాంటి చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం దారుణం మని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్లు కొనాలంటే లక్షల్లో పెట్టి భూమి కొనాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఉపసంహరణ చేసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. టోటల్ గా అన్నిట్లో 50% నిల్వ చేయాలా అది మా ఇది సార్ మాక్సిమం 10% మాత్రం పెంచండి అని చెప్తే దానికి భిన్నంగా వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు పెంచమని, ఈ అధికారం మాకు చెప్పడం లేదు. ఏమని అడిగితే మాకు పై నుంచి వచ్చిందంట, మేము తీసుకున్న పేపర్లు 10-30%, కానీ ఈడ 800% పెంచినారు. ఎవరిని అడిగి పెంచినారు? నిన్న కలెక్టర్ కూడా ఇచ్చే చెప్పే వచ్చినాము, ఆ సార్ గారు కూడా స్పందించినాడు, కానీ ఐజీ మేడం డిఆర్ సార్ వినడం లేదు. వీరికే ఏమో వస్తుందని మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. రేపు పొద్దున ఈ పర్సెంట్ ప్రకారం తగ్గకపోతే ఈ ధర్నా ఉధృతంగా చేసి ఇంకా ముందు ఏదైనా ఫర్దర్ డిసిషన్ కూడా తీసుకోవాలని మేమంతా నిర్ణయించుకున్నాము. ఇప్పుడు వచ్చి 100 50 కొన్ని చోట్ల 50%, కొన్ని చోట్ల 100%, 200-400% పెంచినారు సార్. చరిత్రలో లేని మరి వీళ్ళకి ఎవరు చెప్పింటే ఈ స్థాయిలో పెంచినారో అర్థం కావడం లేదు. అంటే అందరూ బతకల్లా, వ్యాపారస్తులు కానీ కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఎవరు, ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలకి కూడా నష్టమే సార్. దీనివల్ల ఎవరు వ్యాపారాలు చేయలేరు, కొనలేరు, అమ్మలేరు సార్. చరిత్రలో ఏ రోజు చరిత్రలో లేదు సార్ ఈ స్థాయిలో పెంచింది. 1948 నుంచి నాకు తెలిసి ఇంకా ఒక ఎప్పుడు పెంచలేదు అనిపిస్తుంది. ఉపరిపాలన దగ్గర ఇప్పటికీ 2 లక్షలతో సెంట్ ఉంటే దరిదాపుగా 4 లక్షల రూపాయలు గవర్నమెంట్ వేలేసిన అంటే జగన్మోహన్ రెడ్డి కొంటాడేమో కొనకి సిద్ధంగా ఉన్నారు చాలా జనము. ఇది మీ గవర్నమెంట్ ఇలా నడిపిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఈ ప్రభుత్వానికి చాలా కఠినాధికటమైన ధర్నాలు ఉంటాయి, దిగిరాకుంటే ఇది గవర్నమెంట్ చేస్తుందే. ప్రజలు తరఫున పోరాడాల్సిన పని ఉంది. అందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వాలని నిలదీర్చిన పరిస్థితి ఎంతైనా ఏర్పడిందని సభామికులు తెలుసు.